తెలుగుభూమి న్యూస్ ఛానల్. ఆనాడు పటేల్ పట్వారీ ధర బాంచెడ్ అనే పరిస్థితుల నుంచి బీసీలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుదేనని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మంత్రి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో మంది మహనీయులు త్యాగాలు చేశారని, అలాంటి మహనీయుల విగ్రహాల వెనుక దాగి ఉన్న చరిత్రను తెలియజేయాలనే ఆలోచనతో మంత్రిలో విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. అయితే ఆనాడు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు నేలవంక కింద చూసి నడిచేవారని, కనీసం పెద్దవాళ్లను తలెత్తి చూసేవారు కాదన్నారు. అలాంటి పరిస్థితులను మార్చిన చరిత్ర ఎన్టీఆర్దేనని అన్నారు. ఈనాడు బీసీలు రాజకీయంగా ఇంత ఎత్తు ఎదిగారంటే అందుకు ఎన్టీఆర్ రామారావు కారణమన్నారు. ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ పార్టీ తమ చెప్పు చేతుల్లో ఉండే వాళ్లను మాత్రమే రాజకీయంగా వాడుకునేవారని, ఎస్సీలో రిజర్వేషన్లు ఉన్నా స్వతంత్ర ఆలోచన శక్తి ఉండేది కాదన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఎస్సీలను ముందుకు తీసుకువచ్చి రాజకీయ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే మనం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు. మంత్రి నియోజకవర్గంలో చరిత్ర లేని ఒక వ్యక్తిని పూజించాలని కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన విమర్శించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీ మైనార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహనీయుల గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలని బుక్క పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ మంత్రి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల కళ్ళు తెరిపించాలని ఆయన హితవు పలికారు. ఈ తెలంగాణలో బీసీలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు, బీసీలకు రాజకీయంగా చాలా పెద్ద పెద్ద అవకాశాలు ఇచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఎస్సీలలో కూడా ఎన్టీ రామారావు గారి రాకముందు కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతులలో ఉండే వాళ్ళను మాత్రమే రాజకీయంగా వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఎస్సీలలో కూడా రాజకీయ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వాళ్లకు స్వతంత్ర ప్రాతిపత్తి లేనటువంటి, స్వతంత్రంగా ఆలోచన లేనటువంటి వాళ్ళకే అవకాశాలు ఉన్నటువంటి ఆ ఎస్సీ ఎస్టీ వర్గాలలో కూడా సొంతంగా ఆలోచించి సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక చైతన్యవంతులైనటువంటి వాళ్ళను ముందుకు తీసుకొచ్చిన చరిత్ర స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఉన్నది. కనుకనే ఇక్కడ విగ్రహాలను పెడితే చాలామందికి అర్థం అవ్వడం లేదు. ఈ విగ్రహాల వెనుక దాగి ఉన్నటువంటి ఒక గొప్ప చరిత్రను వెలికి తీయడానికోసమే ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేసినాం అనేది ఇవాళ నందమూరి తారక రామారావు గారి విగ్రహము తెలంగాణ వచ్చిన తర్వాత ఆవిష్కరించడం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆవిష్కరించలేదు. ఇక్కడ కారణం ఇవాళ బీసీలు ఈ రాష్ట్రంలో ఇంత ఎరిగిందంటే ఆయన ఆ రోజు విత్తనం వేస్తే ఇవాళ వృక్షమై మా బీసీలు ఎక్కడికక్కడ ఇవాళ గొప్పగా ఎదిగినట్టే కారణం స్వర్గీయ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. మహనీయుల గురించి చర్చించాల్సిన అవసరం ఉన్నది. చరిత్ర లేని ఒక వ్యక్తి పూజ చేయమని ఒత్తిడి చేసేటువంటి ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు, నా గురించి, నా తండ్రి గురించి చెప్పమనే ఒక నీచమైన సంస్కృతిని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇవాళ మహనీయుల విగ్రహాల్ని కాంగ్రెస్ పార్టీ కూడా నెలకొల్పాలి. మహాత్మా పూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కొమరం భీమ్ గారు, చాకలైలమ్మ గారు, సర్దార్ సర్వాయి పాపన్న గారు వీళ్ళ విగ్రహాలను, వీళ్ళ చరిత్రను చెప్పాల్సిన బాధ్యతను ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని రక్షించాలని బుక్కు పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ, ఈ మంత్రులు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించాలని ఇలా కీర్తిశేషులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్టీ రామారావు చరిత్రను, మహనీయుల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం మరీ ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ ఉత్సవం ఇంత అంగరంగ వైభవంగా వారికి మాలలు అర్పించి వారి ఆశీర్వాదం పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వారి జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ.